కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఖాళీ కడుపులతో పస్తులు ఉంటున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా ఖాళీగా ఉన్న కార్మికులు వెంటనే 10,000 కరువు భత్యంగా అందించాలని కోరారు. ఇసుకను వెంటనే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ పౌర నిర్మాణ కార్మికులకు 4 నెలల నుంచి ఇసుకోలేక పనులు లేక ఉండడం వల్ల, భార్యాదులు పత్తుండడం వల్ల కరువు భత్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పాత పాలసీ పెట్టి ఆ పాత పాలసీ సరిగా లేదు, అంతా అవినీతి జరిగింది ఇసుకలో అని కొత్త పాలసీ పెట్టడానికి ఒక 2-3 నెలలు టైం పట్టింది. అయినా కూడా టైం పట్టిన తర్వాత కూడా ఆ ఇసుక అందరికీ సరఫరా కావటం లే. అందువల్ల మనం ఏమని చూడండి, 4 నెలల నుంచి మాకు పనులు లేవు, మాకు కరువు భత్యం కల్పించాలి, మాకు నెలకు 10,000 రూపాయలు కరువు భత్యం ఇవ్వాలని, తర్వాత ఇసుక కొరతను తీర్చాలని, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట, మండల కేంద్రాల ఎదుట ఆకలి యాత్ర చేస్తున్నారు పౌర నిర్మాణ కార్మికులు. అందులో భాగంగానే కంభంలో కూడా ఈ బేసారిపేట పట్టణంలో బేసారిపేట పంచాయతీ ఆఫీసు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తులో ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ధర్నా తదనంతరము ఎంఆర్ఓ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు తప్పకుండా కలెక్టర్కు లేబర్ ఆఫీస్ పంపుతాను, మీరు తయారు చేసిన అప్లికేషన్ లేబర్ ఆఫీస్ ఇవ్వమని చెప్పారు. తప్పకుండా 2-3 రోజుల లోపల ఈ యూనియన్ నాయకులకు ఇచ్చేస్తాం. కాబట్టి మనం ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, మీరు అందరికీ సహాయం చేస్తున్నారు. ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చారు, ఆశా వర్కర్స్ కు 10,000 ఇచ్చారు, అంగన్వాడీలకు 10,000, 1,000 రూపాయలు పెంచి 1,150 రూపాయలు ఇస్తున్నారు. అట్లా అనేక మందికి చేనేత వాళ్ళకు అందరికి కూడా పెంచుతున్నారు. అదేవిధంగా టైలర్స్ కు, తర్వాత న్యాయ బ్రాహ్మణులకు, తర్వాత రజకులకి అందరికి కూడా ఇస్తున్నారు. మేము 4 నెలల నుంచి ఇసుకలేక పనులు లేక ఇంటి దగ్గర భార్యాపిల్లలతో అలమటిస్తున్నాము. అందువల్ల దయ ఉంచి మేము కోరేది ఏంటంటే, మాకు కూడా మేము తినడానికి తిండి లేదు, అందువల్ల తినడానికి మాకు కరువు భత్యం ఒక నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మా సమస్యలు అనేకమున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు దాదాపు 250 కోట్ల వరకు ఆయన వాడుకొని మీరు డబ్బే కానీ జమ చేయాలి, ఆ డబ్బును కూడా జమ చేయాలని, వీళ్ళ కరువు భత్యాన్ని నెలకు 10 రూపాయలు ఇవ్వాలా, 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రేషన్ కార్డు కూడా ఇవ్వాలని. ఎందుకోసం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలా, పెట్టుకోమని.